పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆమె తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ అతనెవరో ఎవరికీ చూపించలేదు. అయితే రేణు పెళ్లిపై ఆ మధ్య అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు పవన్ అభిమానులు. అయితే పవన్ మాత్రం ఆమె రెండో జీవితం చాలా బాగుండాలని కోరుకుంటూ అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఇంకొకసారి రేణుదేశాయ్ వార్తల్లో నిలిచారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవన్ తో ఉన్నది 12 ఏళ్లే కదా, ఆయన ప్రభావం నా కవితలపై ఎందుకుంటుందని ఆఫ్ ది రికార్డ్ ప్రశ్నిస్తుందట రేణుదేశాయ్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ బయట వాళ్ల దగ్గర రేణు ఈ రకమైన కామెంట్స్ చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోనికి వస్తే, ఏ లవ్ అన్కండిషనల్ అంటూ ఓ పుస్తకాన్ని రచించింది రేణుదేశాయ్. ఆమె రాసుకున్న కవితలతో ఈ బుక్ ని రూపొందించింది రేణు. ఈ కవితలు అద్భుతంగా ఉన్నాయంటూ వాటిని తెలుగులోకి అనువదించాలని లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ మెచ్చుకున్నాడు. ఇక రేణుదేశాయ్ ప్రేమకు సంబంధించిన కవితలు రాసిందని తెలియగానే మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. ఇక ఆమె రాసిన కవితలపై అతడి భావజాలం కనిపిస్తుందేమో అనుకున్నారు అందరూ, కానీ అటువంటిదేమీ ఆమె కవితల్లో కనిపించలేదు. అయితే దీనిపై ఆమె అధికారికంగా ఎలాంటి కామెంటు చేయలేదు, కానీ బయట వాళ్ల దగ్గర తన వయసు 37 సంవత్సరాలని, ఇన్నేళ్లలో పవన్ తో ఉన్నది కేవలం 12 ఏళ్లు మాత్రమేనని, కాబట్టి ఆయన ప్రభావం ఎందుకుంటుందని ప్రశ్నిస్తుందట. ఇక ఇలా ఆమె పవన్ గురించి చేసిన వ్యాఖ్యలపై అందరూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇద్దరు పిల్లలున్న తల్లిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అంటూ కూడా విమర్శిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై రేణు స్పందించలేదు. మరి రేణు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.